హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్ రాయల్ హోమ్ సినిమాస్లో హోమ్ థియేటర్కి సంబంధించిన కాంపనెంట్స్ అన్నిటి గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను అండి. ఫస్ట్గా ఏవీ రిసీవర్, తర్వాత స్పీకర్స్, సబ్వూఫర్స్, ప్రొజెక్టర్స్, అలా సిరీస్లో ఒక్కొక్క వీడియో చేద్దాం అనుకుంటున్నాను అండి. ఈవెన్ మీడియా ప్లేయర్స్ కోసం కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్గా ఏవీ రిసీవర్స్ కోసం ఈరోజు వీడియో చేస్తున్నామండి. ఫస్ట్ ఏవీ రిసీవర్కి వచ్చేసరికి ఇక్కడ నేను డెనన్ అక్కడ కనెక్ట్ చేసి ఉంచానండి. డెనన్ ఏవీ రిసీవర్, ఈ రిసీవర్ని కనెక్ట్ చేసి మనం కంప్లీట్గా ఏవి రిసీవర్ అంటే అసలు ఎలా యూజ్ చేసుకోవాలి, దీనివల్ల ఉపయోగం ఏంటి, అసలు హోమ్ థియేటర్లో ఇది ఎంత ఉపయోగపడుతుంది అనేది దాని గురించి మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దామండి ఈ వీడియోలో. ఫస్ట్ వచ్చి ఇక్కడ కనెక్ట్ చేసిన ఏవి రిసీవర్ వచ్చి డెనన్ 2200 అండి. ఇది 7.2 ఛానల్ డాల్బీ అట్మాస్ ఏవి రిసీవర్. సో ఇక్కడ కంప్లీట్గా మీకు ఇందులో వీడియోలో కూడా నేను సెట్టింగ్స్ ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కంప్లీట్గా. సో ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసిన తర్వాత అండ్ స్పీకర్స్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి, హెచ్డిఎంఐ ఇవన్నీ ఎవ్రీథింగ్ నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదేనండి బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఏవీ రిసీవర్ ఇలా ఉంటుంది. సో పోర్ట్స్, హెచ్డిఎంఐ అవుట్, హెచ్డిఎంఐ ఇన్, సో స్పీకర్ టెర్మినల్స్, ప్రతి దాని గురించి మనం ఇప్పుడు ఎక్కడ ఏది ఎలా కనెక్ట్ చేయాలనేది మనం మాట్లాడుకుందాం. జనరల్గా ఏవీ రిసీవర్స్ చాలా సెన్సిటివ్ అండి, వీటికి పవర్ తక్కువైనా ఏమైనా చాలా ప్రాబ్లం. సో ఫస్ట్ మీరు చేయవలసిన విషయం ఏంటంటే ఏవీ రిసీవర్ కొనుక్కునే వాళ్ళు సంథింగ్ సీవిటి కాన్స్టెంట్ వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ ఒకటి కొనుక్కోండి. నేను యాక్చువల్గా మన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అమెజాన్లో ఒకటి అవైలబుల్గా ఉంది, 1 KV అయినా సరిపోతుంది. చిన్న ఏవీ రిసీవర్ అయితే, పెద్ద ఏవీ రిసీవర్ అయితే 2 KV కానీ 3 KV కానీ కొనుక్కోవాలి. సో మినిమం 3 KV ఉంటే మీకు చాలా సేఫ్ అండి, కాన్స్టెంట్ వోల్టేజ్ ట్రాన్స్ఫార్మరు. సో అది స్టెబిలైజర్ కాదండి, కాన్స్టెంట్ వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ సీవిటి అంటారు దాన్ని. కంప్లీట్గా మీరు ఒకసారి నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను. అది మీరు ఫస్ట్ ఏవీ రిసీవర్ కొనుక్కునే ముందు అది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఏవీ రిసీవర్స్కి పవర్ ఏమాత్రం తక్కువైనా బోర్డు మదర్ బోర్డు కాలిపోయే అవకాశం ఉంది. సో కంప్లీట్గా ఫస్ట్ దానికి ప్రొటెక్షన్ ఇవ్వాలి కాబట్టి మీరు దాన్ని మీరు యూజ్ చేసుకుంటే బెటరు. నెక్స్ట్ సీవిటీకి వచ్చి అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ హెచ్డిఎంఐ అవుట్స్ అని రెండు ఇచ్చాడండి. హెచ్డిఎంఐ అవుట్ అని ఇక్కడ మీకు మెన్షన్ చేశారు చూస్తే. సో ఇక్కడ మానిటర్ 1, మానిటర్ 2 అని రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సో హెచ్డిఎంఐ ఏఆర్సి అంటే టీవీలో కూడా హెచ్డిఎంఐ ఏఆర్సి, టీవీ హెచ్డిఎంఐ కూడా హెచ్డిఎంఐ ఏఆర్సి అని ఉంటుంది. సో ఇక్కడ ఒక హెచ్డిఎంఐ తీసుకెళ్ళి మీరు హెచ్డిఎంఐ ఏఆర్సి కనెక్ట్ చేయాలి. ఇక్కడ ఏఆర్సి అని మెన్షన్ చేస్తే అక్కడ కూడా ఏఆర్సి అని మెన్షన్ చేసి ఉంటుంది. రీసెంట్గా వచ్చే టీవీస్కి ఈఏఆర్సి అని కూడా ఉంటుంది. సో ఏఆర్సి అన్న ఈఏఆర్సి అన్న ఒకటే, హెచ్డిఎంఐ వర్షన్ మారడం వల్ల ఈఏఆర్సి అని వచ్చింది, ఎన్హాన్స్డ్ ఆడియో రిటర్న్ ఛానల్. ఏఆర్సి అంటే ఆడియో రిటర్న్ ఛానల్. సో ఫస్ట్ మీరు ఇక్కడ హెచ్డిఎంఐ ఏఆర్సి నుంచి అక్కడ హెచ్డిఎంఐ ఏఆర్సీకి కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏఆర్సీని మెన్షన్ చేస్తున్నా మీరు దాన్ని కనెక్ట్, ఏఆర్సీ అన్నా ఏఆర్సీ అన్నా ఒకటే. సో మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. మినిమం హెచ్డిఎంఐ 2.0 కేబుల్ మెయింటైన్ చేయండి. సో ఏఆర్సీకి హెచ్డిఎంఐ 2.0 ఉంటే మీకు సపోర్ట్ చేస్తుంది. సో హెచ్డిఎంఐ 2.0 కేబుల్స్ జనరల్గా అమెజాన్లో మీకు దొరుకుతాయి. సో అమెజాన్ బేసిక్స్ కేబుల్ కానీ లేకపోతే బ్లూ రిగ్గర్, హనీవెల్, యూగ్రీన్ చాలా కేబుల్స్ ఉన్నాయండి, మంచి రివ్యూస్ ఉన్నవి. అసలు క్వశ్చన్స్ కూడా అడుగుతారు అక్కడ మీకు రివ్యూస్లో. సో ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ అమెజాన్లోకి వెళ్ళి మంచి కేబుల్ కొనుక్కోవడానికి చూడండి. 100 రూపీస్కి 200 రూపీస్కి వస్తున్న కేబుల్స్ మాత్రం అసలు కనెక్ట్ చేయొద్దు, హెచ్డిఎంఐ బోర్డు కాలిపోయే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఏదైనా క్వాలిటీ కేబుల్కి ప్రిఫర్ చేయండి. ప్రైస్ గురించి మినిమం 400 నుంచి 500కి మీకు ప్రైస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ హెచ్డిఎంఐ ఏఆర్సీకి అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకో హెచ్డిఎంఐ ఆప్షన్ ఉంది అవుట్. హెచ్డిఎంఐ అవుట్ ఉన్నది ఎప్పుడు మీకు డిస్ప్లే కనెక్ట్ చేసుకోవడానికి. సో డిస్ప్లే కనెక్ట్ చేసుకోవడం కోసం మీరు హెచ్డిఎంఐ అవుట్ని హెచ్డిఎంఐ ఇన్ని వాడతారు. సో ఫస్ట్ హెచ్డిఎంఐ అవుట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హెచ్డిఎంఐ ఇన్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ వచ్చి హెచ్డిఎంఐ ఇన్పుట్స్ అండి. సో హెచ్డిఎంఐ ఇన్పుట్, హెచ్డిఎంఐ అవుట్ అంటే మీరు డిస్ప్లే కనెక్ట్ చేయడం కోసం. సో హెచ్డిఎంఐ అవుట్లు ఇక్కడ రెండు ఇచ్చాడు. సో మీకు హెచ్డిఎంఐ అవుట్ ఒకటి ఏఆర్సీ చెప్పాను, ఇంకోటి మీరు ప్రొజెక్టర్ ఏమైనా ఉంటే ఎక్స్ట్రా డిస్ప్లే ఏమైనా ఉంటే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. లేదా జనరల్గా కొన్ని ఏవీ రిసీవర్స్కి ఒక హెచ్డిఎంఐ ఉంటుంది, హయ్యర్ ఎండ్కి వెళ్ళే కొలిది హెచ్డిఎంఐ అవుట్స్ ఎక్కువ ఇస్తుంటాడు. సో హై ఎండ్ అంటే 9 ఛానల్ 11 ఛానల్కి వెళ్ళేసరికి ఇక్కడ హెచ్డిఎంఐ అవుట్స్ 3 కూడా ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడైతే మనకి 7.2 ఇది
2200 కాబట్టి జనరల్గా ముందు 1200 కానీ ఇలాంటి రిసీవర్స్కి మీకు ఒక హెచ్డిఎంఐ ఉంటుంది, అప్పుడు హెచ్డిఎంఐ ఆర్సీ ఒకటే ఉంటుంది. సో ఇది రెండు ఇచ్చాడు కాబట్టి మీకు ఎక్స్ట్రా డిస్ప్లే డివైస్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంకోటి నెక్స్ట్ వచ్చి ఇప్పుడు హెచ్డిఎంఐ ఇన్పుట్స్, హెచ్డిఎంఐ ఇన్పుట్ ఇక్కడ హెచ్డిఎంఐ ఇన్ అని మెన్షన్ చేశాడు. కొన్నిసార్లు హెచ్డిఎంఐ ఇన్స్ ఇటు ఉంటాయి, హెచ్డిఎంఐ అవుట్ ఇటు ఉంటుంది. సో కంప్లీట్గా మీరు ఎప్పుడైనా ఇక్కడ మెన్షన్ చూసుకోవాలి, ఇక్కడ ఏం మెన్షన్ చేశాడు అనేది, హెచ్డిఎంఐ అవుట్ అని మెన్షన్ చేశాడా ఇన్ అని మెన్షన్ చేశాడా అనేది కంప్లీట్గా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ కేబుల్ శాటిలైట్ డివిడి బ్లూరే గేమ్ మీడియా ప్లేయర్ ఇలా మెన్షన్ చేశాడు. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ మీ దగ్గర ఇప్పుడు ప్రజెంట్ మనం వాడుతున్నవి అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ కానీ బ్లూరే ప్లేయర్ కానీ లేదా మీడియా ప్లేయర్స్ జెప్టీ డ్యూన్ ఇలాంటి మీడియా ప్లేయర్స్ ఉంటాయి. సో అలాంటివి ఇక్కడ మీరు హెచ్డిఎంఐ ఇన్పుట్లో కనెక్ట్ చేసుకుంటారు. సో మీడియా ప్లేయర్ కోసం అంటే సోర్స్ కోసం ఇక్కడ మనకి హెచ్డిఎంఐ ఇన్పుట్స్ ఇచ్చాడు. సో మీ దగ్గర ఎన్ని డివైజెస్ ఉంటే అన్ని డివైజెస్ కనెక్ట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఎక్స్బాక్స్ ప్లే స్టేషన్ ఉన్నా కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కేబుల్ శాటిలైటే మెన్షన్ చేశాడు కదా, కేబుల్ శాటిలైటే పెట్టాలని రూల్ ఏం లేదు. సో ఎనీ డివైజ్ సోర్స్ మీరు మీడియా ప్లేయర్స్ ఏవైనా సరే మీరు ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్గా హెచ్డిఎంఐ ఇన్పుట్స్ 7 ఆప్షన్ ఇచ్చాడు. సో మ్యాక్సిమం 3 or 4 కొంతమంది యూజ్ చేస్తారు, మ్యాక్సిమం 1 or 2 కూడా యూజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ బ్లూరే ప్లేయర్ కానీ టాటా స్కై కానీ ఇలాంటివన్నీ మీరు ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి ఫైర్ టీవీ స్టిక్స్ ఇలాంటివన్నీ కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనం ఇక్కడ మీకు మెన్షన్ చూస్తే ఇక్కడ ఆప్టికల్ అని మెన్షన్ చేశాడు. ఇక్కడ ఆప్టికల్ టీవీ ఆడియో కేబుల్ సెట్, సో రెండు ఆప్టికల్ కేబుల్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఆప్టికల్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆప్టికల్ కేబుల్ ద్వారా కూడా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చి స్పీకర్ టెర్మినల్స్. ఇప్పుడు ఫస్ట్ స్పీకర్ టెర్మినల్స్ ఇక్కడ మీరు చూస్తే స్పీకర్ టెర్మినల్స్ ఇక్కడ మీకు ఏ స్పీకర్ పెడితే ఆ స్పీకర్ పెట్టడానికి లేదండి. ఇక్కడ మెన్షన్ చేశాడు మీరు చూస్తే ఇంపిడెన్స్ అని మెన్షన్ చేశాడు. ఇక్కడ 4 నుంచి 16 ఓమ్స్ వరకు మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీ దగ్గర స్పీకర్స్ జనరల్గా మీకు బ్రాండెడ్ స్పీకర్స్ వచ్చేసరికి పోల్కు క్లిప్స్ ఇలాంటి స్పీకర్స్ ఉంటాయి, బ్రాండెడ్ స్పీకర్స్ క్యూ అకౌస్టిక్స్ ఇలాంటి స్పీకర్స్. యాక్చువల్గా ఏవి రిసీవర్కి ఏ స్పీకర్స్ పెడితే ఆ స్పీకర్స్ కనెక్ట్ చేయకూడదండి. మీకు సెపరేట్గా ఏవి రిసీవర్కి కనెక్ట్ చేయబోయే స్పీకర్స్ ఉంటాయి, గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఏ స్పీకర్స్ వాడాలనేది. సో ఫస్ట్ వచ్చి స్పీకర్స్ వచ్చి మీరు 6 ఓమ్స్ కానీ 8 ఓమ్స్ కానీ ప్రిఫర్ చేయొచ్చు. జనరల్గా 4 ఓమ్స్ కంటే 6 ఓమ్స్ కానీ 8 ఓమ్స్ కానీ ఏవి రిసీవర్కి చాలా బెటరు. సో 6 ఓమ్స్లో మీ దగ్గర 8 ఓమ్స్లో కానీ స్పీకర్స్ ఉంటే టవర్ స్పీకర్స్ వచ్చి ఫ్రంట్లు కనెక్ట్ చేస్తారు, ఇక్కడ ఫ్రంట్ రైట్ అండ్ ఫ్రంట్ లెఫ్ట్, నెక్స్ట్ వచ్చి సెంటరు. సో అలాగా మీరు అక్కడ ఏ వైర్ అయితే కనెక్ట్ చేస్తారో ఇక్కడ కూడా అదే వైర్ కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ మీరు చూస్తే కంప్లీట్గా మీకు 7.0 ఇక్కడ ఒకటి ఉన్నాయి, ఇక్కడ 2 వచ్చి సబ్వూఫర్ ఉన్నాయి ప్రీఅవుట్స్. సో ఇక్కడ సబ్వూఫర్ ప్రీఅవుట్స్ అంటే మీ దగ్గర ఒక సబ్వూఫర్ ఉంటే ఒకదానికి ఇక్కడ ఆర్సీఏ కనెక్ట్ చేసి సబ్వూఫర్ కనెక్ట్ చేసుకుంటారు పవర్ సబ్వూఫర్కి. సో ఇది 2 సబ్వూఫర్స్ ఉంటే 2 కనెక్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ వచ్చి ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్ ఇలా ఉన్నాయి మెన్షన్ చేసి. సో మీరు ఏంటంటే మీ ఆపోజిట్ ఉన్న డైరెక్షన్లో మీకు ఫ్రంట్ రైట్ ఏదైతే మీకు డిస్ప్లే ఆపోజిట్గా మీరు ఉన్నప్పుడు మీకు రైట్ ఏమొచ్చిందో అది ఫ్రంట్ రైట్ లెఫ్ట్ ఇలాగా మీరు కన్సిడర్ చేసుకొని స్పీకర్స్ అన్నీ పొజిషన్గా మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ వచ్చి మీరు అక్కడ ఏ వైర్ అయితే రెడ్ కనెక్ట్ చేస్తారో ఇక్కడ కూడా అదే వైర్ కనెక్ట్ చేయాలి. ఏమాత్రం రాంగ్ పెట్టినా ఏవి రిసీవర్కి ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరు ప్రతిదీ వైరు కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్ ఎఫ్ఎల్ ఎఫ్ఆర్ అలా ఎలా మెన్షన్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో బనానా ప్లగ్స్ కూడా మీరు తీసుకుంటే, మన ఛానల్లో మీడియా బ్రిడ్జ్ అని మెన్షన్ చేశాను, మీడియా బ్రిడ్జ్ అని షార్ట్ అవుట్ చేశాను. మీడియా బ్రిడ్జ్ కోసం మీరు చూస్తే మీకు అమెజాన్లో మీడియా బ్రిడ్జ్ బనానా ప్లగ్స్ అవైలబుల్గా ఉన్నాయి, మోనో ప్రైస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు లింక్ ఇస్తాను కిందన మన డిస్క్రిప్షన్లో, అవి మీరు తీసుకోవచ్చు. సో మెయిన్ మామూలుగా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, బనానా ప్లగ్స్ ఉండాలని రూల్ ఏం లేదు. సో సేఫ్ సైడ్ కోసం మీరు బనానా ప్లగ్స్ యూజ్ చేసుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ వచ్చి సో ఇక్కడ మీరు ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్ సెంటర్ సరౌండ్. సో అలాగా మీకు స్పీకర్ పొజిషన్ అనేది డాల్బీ వర్డ్ది సిగ్నల్ ప్రకారం మీకు డాల్బీ అట్మాస్కి సంబంధించి 5.1.2 కానీ 7.0 కానీ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు, 7.2 7.1 కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీకు ఎథర్నెట్ పోర్ట్ ఉంది. సో ఇది వచ్చి
మీకు ఇంటర్నెట్ ఉంటే కనుక నెట్వర్క్ అప్డేట్స్ ఫర్మ్వేర్ అప్డేట్స్ ఏమైనా వస్తే ఇక్కడ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇథర్నెట్ పోర్టు, ఇది యాంటీనా ఎఫ్ఎంకి ఏఎంకి కనెక్ట్ చేసుకోవడానికి. సో నెక్స్ట్ వీటితో మనకు పెద్ద పని లేదు. సో స్పీకర్ టెర్మినల్స్, హెచ్డిఎంఐ అవుట్పుట్స్, హెచ్డిఎంఐ ఇన్పుట్స్ గురించి కంప్లీట్గా మాట్లాడుకున్నాం. సో కేబుల్స్ ఎప్పుడు మంచి కేబుల్స్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. స్పీకర్ టెర్మినల్స్కి మాత్రం మీరు 12 గాజు, 14 గాజు, 16 గాజు, మీ దగ్గర అమౌంట్ ఎక్కువ ఉంటే 12 గాజు కొనుక్కోవచ్చు. కొంచెం మీడియం బడ్జెట్లో కొనుక్కోవాలనుకుంటే 14 గాజు, ఇంకా బడ్జెట్ తక్కువ ఉన్నప్పుడు 16 గాజు స్పీకర్ వైర్ మీరు తీసుకోవచ్చు. కొంచెం మంచి బ్రాండ్ స్పీకర్ వైర్ని ప్రిఫర్ చేయండి. కరెంట్ వైర్లు అవి పెట్టద్దు, స్పీకర్స్ పాడవుతాయి. సో స్పీకర్స్ కాదు, ఏవి రిసీవర్ పాడవుతుంది. సో మీకు కంప్లీట్గా మీకు ఏవి రిసీవర్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మీరు మంచి కేబుల్స్ వాడాలి. హెచ్డిఎంఐ కేబుల్ నుంచి స్పీకర్ వైర్లు కూడా మీరు కంప్లీట్గా నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మంచి హెచ్డిఎంఐ కేబుల్స్ రిఫర్ చేస్తాను మీకు. సో డిస్క్రిప్షన్లో చూసి మీరు మంచి హెచ్డిఎంఐ కేబుల్స్ స్పీకర్ కేబుల్స్ కొనుక్కోవచ్చు. సో సబ్ ఊఫర్స్ కూడా ఇక్కడ ప్రీఅవుట్ ఆప్షన్ ఉంది. సో కంప్లీట్గా మీరు సబ్ ఊఫర్లు కూడా పవర్డ్ సబ్ ఊఫర్ పెట్టుకున్నప్పుడు ఆర్సీఏ కేబుల్ కూడా మంచి ఆర్సీఏ కేబుల్ తీసుకోండి, పవర్ కేబుల్ ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మీకు ఇది ఆన్ చేసి సెట్టింగ్స్ అన్నీ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడ మనం డిస్ప్లే కనెక్ట్ చేసామండి, డెనాన్ అని వచ్చింది అక్కడ, హెచ్డిఎంఐ కనెక్ట్ చేసాం కాబట్టి. సో ఇప్పుడు కంప్లీట్గా హెచ్డిఎంఐస్ ఎక్కడ కనెక్ట్ చేయాలి, స్పీకర్స్ ఎలా కనెక్ట్ చేయాలి, చాలామందికి తెలుసున్నా కానీ ఏవిఆర్ ఎలా వాడాలని తెలుసున్నా కానీ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి నేను. సో ఇదేనండి ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద ఏవి రిసీవర్. ఇది వచ్చి మాస్టర్ వాల్యూమ్, అంటే మీరు ఇక్కడ 100 వరకు మీకు వాల్యూమ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చి సోర్స్ సెలెక్ట్, అంటే మీకు హెచ్డిఎంఐ ఇన్పుట్స్ వెనకాల ఏం పెట్టారో అది మీరు బ్లూరే పెడితే బ్లూరేకి, డివిడి పెడితే డివిడికి, సో ఫైర్ టీవీ స్టిక్ పెట్టుకుంటే అక్కడ ఏం పెట్టారో ఇక్కడ అది మీరు ఇన్పుట్ మార్చుకోవచ్చండి. యాక్చువల్గా రిమోట్లో కూడా ఈ ఆప్షన్స్ ఉన్నాయి మీకు. సో ఇది రిమోట్ కంప్లీట్గా డెనాన్ రిమోట్ ఇది. సో ఇక్కడ వచ్చి మీకు కేబుల్ సాట్ ఇలాంటివన్నీ మెన్షన్ చేశాడు, హెచ్డిఎంఐ ఇన్పుట్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేశాడు. సో మీరు ఏ హెచ్డిఎంఐ ఇన్పుట్లో పెడితే ఆ హెచ్డిఎంఐ ఇక్కడ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి ఇది పవరు, స్లీప్ మోడ్ ఇలాంటివన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం సెటప్లోకి వెళ్దాం. నేను ఇక్కడ డిస్ప్లే ఒకటి కనెక్ట్ చేసి ఉంచాను. సో ఇప్పుడు మనం సెటప్ మొత్తం చూద్దాం. సెటప్లో మొదట ఆడియో, వీడియో, ఇన్పుట్స్, స్పీకర్స్, నెట్వర్క్, జనరల్ సెటప్ అసిస్టెంట్. సో ఈ సెటప్ అసిస్టెంట్ అంటే కొత్తగా మనం ఏవి రిసీవర్ కొన్నప్పుడు మనం ఈ సెటప్ అసిస్టెంట్ని మనం పెట్టుకోవచ్చు. సో స్పీకర్ క్యాలిబ్రేషన్స్, స్పీకర్ క్యాలిబ్రేషన్ చేసుకోవడానికి, సో కంప్లీట్గా మీకు ఇది ఉపయోగపడుతుంది. సో ఇదేంటంటే ఈ స్పీకర్స్ మీరు మామూలుగా అడిసీ సెటప్ పెట్టుకుంటే అడిసీ సెటప్కి వెళ్ళినప్పుడు ఇలా మీరు స్పీకర్ పొజిషన్ మీరు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ విజువల్గా చూపించాడు మీకు స్పీకర్స్ ఎలా పెట్టుకోవాలనేది. సో మీ రూమ్కి తగ్గట్టుగా మీరు స్పీకర్స్ ఈ టైప్లో మీరు అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ యాంప్ అసైన్. సో మీరు సరౌండ్ బ్యాక్ పెట్టుకుంటారా, జోన్ 2 పెట్టుకుంటారా, బై యాంపా, లేకపోతే ఫ్రంటా, ఇలా. సో ఇలాంటి యాంప్ అసైన్ అనే ఆప్షన్ ద్వారా మీరు ఇక్కడ టాప్ ఫ్రంట్, టాప్ మిడిల్, సో ఫ్రంట్ డాల్బీ 5.1.2 పెట్టుకున్నప్పుడు టాప్ మిడిల్ పెట్టుకుంటే మీ సోఫా పైన కరెక్ట్గా అట్మాస్పీకర్స్ వచ్చేలాగా మీరు అక్కడ ఫిక్స్ చేసుకోవాలి అట్మాస్పీకర్స్. సో ఇది 5.1.2 ఆప్షను జనరల్గా. సో ఇక్కడ మనం మార్చగానే నెక్స్ట్ స్టార్ట్ కొడితే మీరు మైక్ కనెక్ట్ చేసి అడిసి సెటప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సో మాన్యువల్గా ఇక్కడ ఉన్నవి ఏంటంటే యాంప్ అసైన్. సో మనం టాప్ మిడిల్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి 5.1.2 పెట్టుకోవచ్చు. స్పీకర్ కాన్ఫిగరేషను, సో ఇక్కడ ఫ్రంట్ ఎప్పుడు మీకు టవర్ స్పీకర్స్ ఉంటే లార్జ్ పెట్టుకోవచ్చు, మిగతావన్నీ స్మాల్ కన్సిడర్ చేసుకుంటే బెటరు. సో ఎక్కువ పవర్ టవర్స్కి తీసుకుంటే మీకు సెంటర్ కూడా మీరు స్మాల్ పెట్టుకోవచ్చు. డిస్టెన్సెస్ అంటే మీరు యాక్చువల్గా క్యాలిబ్రేషన్ చేసాక ఇక్కడ ఇదన్నీ లెవెల్స్ మారుతాయి అన్నమాట, డిస్టెన్సెస్ అన్నీ మారుతాయి. సో డిస్టెన్స్ అంతా యాక్చువల్గా ఇది డిఫాల్ట్గా మీకు 3 మీటర్స్ అని ఇచ్చాడు ఇక్కడ. సో ఫీట్లో కూడా మీరు ఇక్కడ మార్చుకోవచ్చు. ఇక్కడ మీరు పైకి వెళ్తే ఫీట్, సో ఫీట్ ద్వారా కూడా మీరు డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే మీరు క్యాలిబ్రేషన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది లెవెల్స్ అన్నీ. సో ఈ లెవెల్స్ కూడా టెస్ట్ టోన్
టెస్ట్ టోన్ అని మీకు ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి మీరు ప్రతిదీ వాల్యూము అంటే ప్రతి ఛానల్ వాల్యూము మీరు ఇంక్రీజ్ ఏం చేయక్కర్లేదు, క్యాలిబ్రేషన్లో అదే తీసుకుంటుంది. మీరు అడిసి క్యాలిబ్రేషన్ చేసినప్పుడు కంప్లీట్గా సో ఇక్కడ స్పీకర్ లెవెల్స్ కరెక్ట్గా మీకు ఆ క్యాలిబ్రేషన్ చేసుకునేటప్పుడు అది ఎంత లెవెల్లో ఉండాలనేది పర్ఫెక్ట్గా మీరు మీకు మారిపోతుంటుంది. నెక్స్ట్ బ్యాక్ వస్తే క్రాస్ ఓవర్స్ ఆల్ అంటే THX సర్టిఫైడ్ ఫ్రీక్వెన్సీ వచ్చి 80 Hz. సో మీరు అన్ని ఛానల్స్కి 80 Hz పెట్టుకోవచ్చు. సో ఇండివిజువల్ ఆల్ స్పీకర్ సెలెక్షన్ ఆల్ ఇక్కడ ఇండివిజువల్ కూడా మీరు మార్చుకోవచ్చు. 80 Hz వచ్చి మనకి THX సర్టిఫైడ్ ఫ్రీక్వెన్సీ 80 Hz. సో మీరు కంప్లీట్గా మీరు దాన్ని 80 Hz పెట్టుకోవచ్చు ప్రతి ఛానల్కి. ఇది వచ్చి సబ్వూఫర్ LFE. సో LFE మెయిన్ ప్లస్ మెయిన్ అని పెట్టుకోకూడదు. LFE ప్లస్ మెయిన్ పెట్టుకుంటే మీకు సరౌండ్స్లో కూడా బేస్ వచ్చేస్తుంది. సో మీకు సబ్వూఫర్ ఉన్న ఉపయోగం లేకుండా అవుతుంది. సో కంప్లీట్గా మీరు సబ్వూఫర్లా యూజ్ చేద్దాం అనుకుంటే LFE సిగ్నల్నే పెట్టుకోండి. సో ఇది 120 Hz. యాక్చువల్గా 120 Hz సబ్వూఫర్కి పెట్టుకుంటాము. క్రాస్ ఓవర్ వచ్చి జనరల్గా స్పీకర్స్ అన్నిటికీ 80 Hz అనేది మినిమం THX సర్టిఫైడ్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ మీకు డివైజ్ నేమ్ డెనాన్ AVR X2200 వైర్లెస్ వైఫై కనెక్ట్ అయి ఉన్నది, IP అడ్రస్, ఇవన్నీ చూపిస్తుంది, నెట్వర్క్ ఇన్ఫర్మేషన్. సో ఇవన్నీ మనకు అంత అవసరం లేదు. సో ఇదంతా జనరల్. సో లాంగ్వేజ్, ఈకో మోడ్, జోన్ 2 సెటప్, ఇవన్నీ మనకు కూడా పెద్ద అవసరం లేని సెటప్స్ ఇవన్నీ. సో ఎప్పుడైనా ఫర్మ్వేర్ అప్డేట్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీకు నెట్ కనెక్ట్ అయి ఉంటే మీరు ఆటోమేటిక్గా ఫర్మ్వేర్ అప్డేట్ చేసుకోవచ్చు. సో రీసెంట్ AVRs చాలా ఆప్షన్స్ వచ్చినాయి, అమెజాన్ మ్యూజిక్ అని ఇలాంటివి చాలా బాగుంటుంది. ఇప్పుడు స్పాటిఫై అని చాలా రకాలు స్ట్రీమింగ్ సర్వీసెస్ AVRలోనే మీకు మ్యూజిక్ వినడం విధంగా చేస్తాడు. సో కంప్లీట్గా మీరు దాన్ని ఫాలో అయిపోవచ్చు. సో ఇక్కడ డైలాగ్ లెవెల్ అడ్జస్ట్, సబ్ఓఫర్ లెవెల్ అడ్జస్ట్ ఇవి మనం యాక్చువల్గా ఇప్పుడు స్పీకర్స్ కనెక్ట్ చేయలేదు కాబట్టి మీకు ఇవి ఏమి చూపించట్లేదు. సో ఇది వీడియో ఆప్షన్స్, ఇవన్నీ HDMIకి సంబంధించినవి. సో ఇక్కడ మనకి HDMI RC ఆన్ చేసుకుంటే మీకు టీవీలో వచ్చే వాల్యూమ్ ఇందులో వస్తుంది. సో HDMI పాస్ త్రూ, HDMI కంట్రోల్, ఇవన్నీ ఆప్షన్స్ HDMIకి సంబంధించిన సెట్టింగ్స్ ఇవన్నీ. సో ఇది కంప్లీట్ AV రిసీవర్ని కనెక్ట్ చేసుకునే విధానం. సో నెక్స్ట్ మాన్యువల్ సెటప్. సో కంప్లీట్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ చేయొచ్చు. నేను యాక్చువల్గా ఇందులో నా నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను. సో మీకు ఎవరికైనా కొత్తగా ఏమైనా AV రిసీవర్ తీసుకోవాలన్నా, సజెషన్ కావాలన్నా నాకు మెసేజ్ చేయొచ్చు, కమెంట్ చేయండి. ఎవరికైనా AV రిసీవర్ తీసుకోవాలి, ఎలాంటి స్పీకర్స్ తీసుకోవాలి అనేది డౌట్స్ ఏమైనా వచ్చినప్పుడు మీరు కమెంట్ చేస్తే నేను కంప్లీట్గా నేను రెస్పాండ్ అవుతాను. ఇంకోటి ఏంటంటే జనరల్గా మనం మన ఛానల్ రాయల్ హోమ్ సినిమాస్లో నేను AV రిసీవర్ గురించి, స్పీకర్స్ గురించి, సబ్ఓఫర్స్ గురించి ప్రతిగా ఒక్కొక్క వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఇప్పుడు AV రిసీవర్ గురించి నేను కంప్లీట్గా కాకపోయినా ఎంతో కొంత మీకు నాలెడ్జ్ వచ్చిందనే ఉద్దేశంతో ఈ వీడియో నేను ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మనం స్పీకర్స్ గురించి కంప్లీట్గా రివ్యూ చేద్దాం. స్పీకర్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, స్పీకర్స్ ఎలాంటి స్పీకర్స్ యూజ్ చేసుకోవాలి, ఎంత ఓమ్స్, ఎంత ఇంపిడెన్స్, ఇలాంటివన్నీ కంప్లీట్గా స్పీకర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మనది 1000 సబ్స్క్రైబర్స్ దాటింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూ సపోర్టింగ్ అస్. అండ్ ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నేను మన ఛానల్ ద్వారా నాలెడ్జిబుల్ వీడియోస్ చేయడానికి నేను చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. సో నేను మీకు ఇంకా కంప్లీట్ నాలెడ్జ్ షేర్ చేస్తాను మన ఛానల్ ద్వారా. సో ఇంకా ప్రతి డివైస్ గురించి మనం రివ్యూ చేయొచ్చు. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మన ఛానల్ నాలెడ్జిబుల్ వీడియోస్ కోసం కూడా కాదు, ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం సేల్స్ కూడా చేస్తున్నాము. AV రిసీవర్స్, బ్రాండ్ న్యూ AV రిసీవర్స్, బ్రాండ్ న్యూ స్పీకర్స్, బ్రాండ్ న్యూ ప్రతిదీ, బ్రాండ్ న్యూ వారంటీ అప్లికేబుల్ అయ్యే విధంగా మనం ప్రతిదీ సేల్ చేస్తున్నాము. మనం హోమ్ థియేటర్స్ కూడా బిల్డ్ చేస్తాము.
మనకు కంప్లీట్ నాలెడ్జ్ ఉంది ఏవి రిసీవర్స్ మీద స్పీకర్స్ మీద. కంప్లీట్గా మనం అన్ని బ్రాండెడ్ వస్తువులే యూజ్ చేద్దాము. అన్నీ అంటే బ్రాండ్ అన్నీ యమహా ఏవి రిసీవర్స్కి వచ్చేసరికి యమహా, డెనాన్, మరాంజ్ ఇలాంటి ఏవి రిసీవర్స్ యూజ్ చేసుకోవచ్చు. స్పీకర్స్ వచ్చేసరికి కంప్లీట్గా అన్ని స్పీకర్స్ మనం డీల్ చేస్తున్నాము. క్యూఎకోస్టిక్స్, పోల్క్ ఆడియో క్లిప్స్, సో కంప్లీట్గా మీకు బ్రాండెడ్ ప్రొజెక్టర్స్ కూడా మనం డీల్ చేస్తున్నాము. ఆప్టోమా, ఎప్సన్, బెన్క్యూ, సో కంప్లీట్ రెజల్యూషన్ అయితే మన దగ్గర దొరుకుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.